ఈ రోజు నార్త్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల జీఎంసీ సంబంధించిన వార్డులు డీలిమిటేషన్ కావటం, దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత కొన్ని లోటుపాట్లు గుర్తించి దాని మీద అధికారులకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. చాలా వార్డులు ఏ తెలుగుదేశం పార్టీకి బాగా బలంగా ఉన్న వార్డులు ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా డీలిమిటేషన్ పేరుతోటి మొత్తం డివైడ్ చేయడం జరిగింది. ఎక్కడ ఒక హేతుబద్ధత లేకుండా, లేకపోతే ఒక లాజికల్గా కాకుండా, పార్టీలకు అనుకూలంగా ఉండేటట్టుగా అధికార పార్టీ ఆ వార్డుల డీలిమిటేషన్ చేసినట్టుగా క్షేత్రస్థాయిలో మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిచేయమని చెప్పిన కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్గా ఈ జీవీఎంసీకి సంబంధించిన వార్డుల డీలిమిటేషన్ అయిన తర్వాత మరి ఒక విస్తృతస్థాయి సమావేశం పెట్టుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ వార్డులు దాదాపు 17 వార్డులు ఫుల్ వార్డులు నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఒక 3 వార్డులు పార్ట్స్ కొద్ది కొద్ది భాగం నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడుకోవడం కోసమని ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ వార్డులో ఏ రిజర్వేషన్కి వస్తుంది అవన్నీ ఫైనల్ చేసిన తర్వాత రేపు లోకల్ పార్టీస్కి సంబంధించిన ఎలక్షన్లో కూడా ప్రిపేర్ కావడం కోసం గ్రౌండ్ వర్క్ కోసం ఈరోజు ఈ మీటింగు పెట్టుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించిన మీటింగ్లో మొత్తం వాళ్ళ యొక్క మనోభావాలు కూడా తెలుసుకొని ఏ వార్డుల నుంచి ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, అలాగే పార్టీకి ఉన్న లాయల్టీస్ ఏంటి, వాళ్ళకున్న బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా చేసుకుని కొంత షార్ట్ లిస్ట్ చేయాలని చెప్పిన కూడా ఒక ఆలోచనతో ఈ సమావేశం పెట్టుకున్నాం. ఆ రిజర్వేషన్ ప్రకారం ఆ వార్డులో ఎవరైతే బలంగా ఉంటుందో అభ్యర్థిని కూడా మొత్తం ఈ సెలెక్ట్ చేసుకోవడం కోసమని ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దానికి మీ అందరూ కూడా ఈ సమావేశం కోసం రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. మరి చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి అందరం కూడా ఎదురు చూడటం. అయితే ఇటీవల ఈ రూరల్ ఏరియాకు సంబంధించి కోర్టులో స్టే రావటం, అలాగే ఈ జీఎంసీకి కూడా కొంత ఈ డివిజన్ను డీలిమిటేషన్లు ఇవన్నీ కూడా లేట్ కావడం జరిగింది. త్వరలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకైనా చాలా కీలకం. అందుకే ఈ ఎన్నికల పైన ప్రత్యేకంగా కూడా పార్టీ తరఫున దృష్టి పెడతా ఉన్నాం. మరి విశాఖపట్నం నగరపాలక సంస్థ సంబంధించి మొన్న జరిగిన ఎన్నికల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలిసిన నేపథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇదే ఊపులో కార్పొరేషన్ కలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి. మరి అధికార పార్టీ ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి కార్పొరేషన్ ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకి చాలా కీలకంగా పోతా ఉన్నాయి, చాలా ప్రాధాన్యత ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన పట్టు నిలుపుకోవడం కోసం మరి 4 సిటీస్లో ఉన్న 4 ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఇప్పటికే దీని మీద ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నార్త్కు సంబంధించిన సమావేశం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. శాసన మండలి రద్దయితే ఈ ప్రస్తుతం చేసిన తీరు మాత్రం అది కరెక్ట్ అని చెప్పి అనుకోవట్లేదు. ఏదైనా ఒక వ్యవస్థను రద్దు చేయాలనుకున్నప్పుడు దానికి ఒక సహేతుకమైన కారణాలు ఉండాలి. అదే వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇట్లా శాసనమండలి రద్దు చేస్తామని చెప్పినా దానికి ఒక అర్థం ఉండేది. లేదు, బీఏసీ జరిగేటప్పుడు బీఏసీలో అజెండాలో ఇట్లా శాసనమండలి రద్దుల గురించి ఈ సెషన్లో చర్చించబోతున్నాం అని చెప్పినా కూడా దానికి ఒక అర్థం ఉండేది. అలా కాకుండా కేవలం ఒక అంశాన్ని అక్కడ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించినందుకు ఆ ఒక్క కారణంతో ఈ వ్యవస్థని రద్దు చేయాలి అని చెప్పని ఇట్లా వ్యవహరించడం మాత్రం ఈరోజు ఎవరు కూడా దాన్ని సమర్థించట్లేదు. దాన్ని ఖచ్చితంగా దానికి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ మండలి పెట్టేటప్పుడు ఆయన చాలా ఆలోచించి మొత్తం కావాలని చెప్పిన ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు తనేడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా ఒక్క సెలెక్ట్ కమిటీకి పంపించారు మండలిలో, చైర్మన్ అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదు అని ఒక కారణంతో దాన్ని మొత్తం అంతా కూడా రద్దు చేస్తామని చెప్పని
పెట్టడం అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి ప్రత్యేకంగా, ఈరోజు శాసనమండలిలో అధికార పార్టీకి మెజారిటీ లేదు. మరి నిన్న రద్దు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మీకు తెలుసు దాని ప్రొసీజర్ అంతా కూడా, గవర్నరు సంతకం కావాలి, అక్కడి నుంచి కేంద్ర కేబినెట్, అక్కడ అలాగే పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం, ఇవన్నీ కూడా ఒక లెంతీ ప్రాసెస్ ఉంది. దేశం మొత్తం మీద కూడా ఈ మండళ్లకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కొత్త మండళ్ళు కావాలని, అలాగే కొన్ని రాష్ట్రాల్లో మండళ్ళు వద్దని కొన్ని కొన్ని ప్రతిపాదనలు గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సంఘటనలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోకుండా అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏదన్నా ఒక అందరికీ యాక్సెప్టబుల్గా ఉండే ఒక పాలసీ కూడా తీసుకోవాలని చెప్పని గతంలోనే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు. మరి అటువంటి నేపథ్యంలో ఏదైతే నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ మండలి రద్దు ప్రతిపాదన పంపిస్తా ఉన్నారో అదంతా కూడా ఆమోదం పొంది అది అమలు కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి అది 1 ఇయర్ పడుతుందా లేకపోతే 2 ఇయర్స్ పడుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ పడుతున్నది ఈరోజు ఎవరూ కూడా మనం చెప్పలేం. మరి 1 ఇయర్ దాటిపోతే రేపు 2021కి ఏదైతే శాసనమండలి ఉందో ఆ శాసనమండలిలో అధికార పార్టీకి ఇప్పుడున్న సంఖ్యాబలం కంటే మెజారిటీ ఖచ్చితంగా అధికార పార్టీకి వచ్చే అవకాశాలు, ఎందుకంటే నెంబర్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్యేల పరంగా వచ్చే ఎమ్మెల్సీలు కానివ్వండి, అలాగే గవర్నర్ నామినేషన్ కానివ్వండి, లేకపోతే ఇతర నామినేషన్ల పత్తి వచ్చే ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కూడా అధికార పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటిప్పుడు ఈ మండలి రద్దు వెంటనే అమలైతే ఏమన్నా వాళ్ళకు కొంత ప్రయోజనం ఉండేది, అలా కాకుండా అది టైం తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీకే నష్టం కలిగించిపోతామని. కాబట్టి ఈ మండలి రద్దు ఏదైనా ఒక కారణం అనేది లేకుండా సహేతుకమైన నిర్ణయం తీసుకోకుండా ఒక సెలెక్ట్ కమిటీకి పంపించారనే కారణంతో మండలి రద్దు చేయడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా పార్టీ ఏదైతే స్టాండ్ చెప్తా ఉందో మండలి గురించి దాన్నే నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని కూడా భావిస్తాను.